హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియోలో ఫిలిప్స్ BT64B పోర్టబుల్ స్పీకర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ చెప్తానన్నమాట. సో స్టార్ట్ చేద్దాం మనం. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్. నా వీడియో అంతా చూశాక మీకు ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే మీరు కూడా కొనుక్కోవచ్చు. సో మీకు ఆ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు అది జస్ట్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఈ ప్రోడక్ట్ లింక్ ఓపెన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మెయిన్ బాక్స్. సో నాకు బ్లాక్ కలర్ వచ్చిందండి. ఓకే, నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్యూచర్స్ ఇచ్చాడు వెనకాల బాక్స్ వెనకాల. సో దీంట్లో లైట్ రెడ్ ఒకటి, స్కై బ్లూ ఒకటి. సో ఈ రెండు కలర్స్ ఉంటాయి అండ్ మూడు బ్లాక్ డిఫాల్ట్. ఓపెన్ చేద్దాం. మీరు గమనించినట్టయితే స్పీకర్ చాలా చిన్నగా ఉందండి. ఇమేజెస్లో మాత్రం అది పెద్దగా కనపడుతుంది. సో జనరల్గా అయితే చాలా చిన్న ఇది చూడండి, చాలా చిన్నగా ఉంది అక్కడ. సో ఇది వచ్చేసి ట్యాగ్ అనమాట. మీరు దీనికి ట్యాగ్ వేసుకొని మీకు కంఫర్టబుల్గా అక్కడ బ్యాగ్, సైకిల్, బైక్ దగ్గర పెట్టేసుకోవచ్చు. 3 పోర్ట్స్ ఇచ్చాడు, మెమరీ కార్డు, 3.5 జాక్, ఛార్జింగ్. పైన వచ్చేసి ప్లే చేసుకోవడానికి స్టాప్, సౌండ్ పెట్టుకోవడానికి, ఐ మీన్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. చూడండి చాలా చిన్నగా ఉంది. సో ఇది వచ్చేసి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. 3.5. ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్. ఇది వచ్చేసి ట్యాగ్. ఈ ట్యాగ్ నేను ఇందాక చూసాం కదా, ఇక్కడ ట్యాగ్ చేసేసుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టానండి, ట్యాగ్ కూడా వేసాను. సో మీరు ఇక్కడ చూసినట్టు ఛార్జింగ్ పెట్టాను కాబట్టి రెడ్ కలర్లో వెలుగుతూ ఉంది. ఇన్కేస్ ఛార్జింగ్ కనుక ఫుల్ అయిపోతే ఏ కలర్ వెలగదండి, మీకు అదే గుర్తు, ఏ కలర్ బ్లింక్ అవ్వదు. నేను నా మౌస్తో కంపేర్ చేసి చూపిస్తాను మీకు జస్ట్ ఎంత చిన్నగా ఉంది ఏంటి అని. మౌస్ కంటే కొంచెం పెద్దండి విడ్త్ అంతే హైట్. క్యారింగ్కి చాలా ఈజీగా ఉంటుందండి, సింపుల్గా తీసుకెళ్ళిపోవచ్చు. సో నేను ఇప్పుడు పవర్ ఆన్ చేశాను. ఆ బ్లింక్ అవుతుంది అంటే బ్లూటూత్ సెర్చ్ అవుతుందని అర్థం. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్లో దాన్ని పెయిర్ చేస్తాను. పెయిర్ అంటే ఏంటంటే దీనికి దానికి లింక్ చేయడం అన్నమాట. పెయిర్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఒక రెండు సాంగ్స్ వినిపిస్తానండి, మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి మ్యూజిక్ ఎలా వస్తుంది, ప్లే అవుతుంది, ఎంత క్వాలిటీగా ఉంది అని. ఇప్పుడు రివ్యూ చూద్దామండి. సో మెయిన్గా ఏదేంటంటే చిన్నగా చాలా క్యూట్గా ఉంటుంది.
మీ క్యారింగ్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఛార్జింగ్ 1 అవర్ పెడితే సరిపోతుంది. యాక్చువల్గా వీళ్ళు ఫిలిప్స్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 4 అవర్స్ వస్తుంది అని చెప్పి మీరు దాంట్లో ఇస్తారు. సో మ్యాక్సిమం ఇది 1.5 అవర్ వస్తుందండి అంతే. ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. బాస్ వచ్చేసి సూపర్. సో దీనికి ఇంకంతమీ చెప్పలేము ఎంత క్వాలిటీగా ఉంటుందంటే సౌండ్ మాత్రం. సో బెస్ట్ అండి నాకు తెలిసి, ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత ఫ్యూచర్స్ ఉన్నది ఎక్కడ రావు. అంటే వస్తాయి కానీ 300-400 అలా వస్తాయి, కానీ వాటికి ఏ గ్యారంటీలు వ్యారంటీలు ఉండవు. సో ఇది కంపెనీ కాబట్టి దీన్ని నమ్మచ్చు. సేమ్ మోడల్స్ 1200లు కూడా ఉన్నాయి ఫిలిప్స్, కాకపోతే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సౌండ్ తక్కువ ఉంటుంది. దీనికి వాడు ఒక కేబుల్ వచ్చేసి 3.5 జాక్ ఇస్తాడు, ఒకటి ఛార్జింగ్ కేబుల్, ఇంకోటి ట్యాగ్ ఇస్తాడు. సో మీరు దీంట్లోనే ఇంకా మెమరీ కార్డ్ పెట్టుకుని సాంగ్స్ వినొచ్చు, మీ ల్యాప్టాప్స్కి వాటికి కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, ఎఫ్ఎం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మీ కాల్ వచ్చినప్పుడు దీంట్లోనే అటెంప్ట్ చేసి మాట్లాడచ్చు. ఈ డివైస్ వచ్చేసి మొబైల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఆండ్రాయిడ్ ఐఓఎస్ రెండింటి కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుందండి. సో మీరు ట్రై చేయండి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కింద కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఇది నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.